భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈ నెల 27వ తేదీ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. బీజీఎన్ఆర్ గ్రౌండ్స్ ఖమ్మంలో జరిగేటువంటి రైతు సభలో వారు ప్రసంగిస్తారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల కారణంగా రైతులకు మేలు జరగడం లేదు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కనీసం కొనుగోలు వ్యవస్థలు కూడా చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము. సమగ్రమైనటువంటి పంటల బీమా పథకము ఈ రాష్ట్రంలో అమలు చేయని కారణంగా వర్షాలతో, కరువుతో, అనేక రకాల పంట రోగాలతో గత 4-5 సంవత్సరాలుగా నష్టపోతున్నప్పటికీ ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగా, పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా 100 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని రైతులకు వెన్నుపోటు పడవడం జరిగింది. ఈరోజు పంట రుణమాఫీ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వము మరొకసారి రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. రైతుల రుణమాఫీలో ఈ ప్రభుత్వము రైతులను మరొకసారి మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం కారణంగా ఈరోజు పేరుకుపోయినటువంటి రుణాన్ని పూర్తిగా తీర్చని కారణంగా ఈరోజు ఏమాత్రం రైతులు సంతోషంగా లేరు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ సభను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.